హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కంటెస్టెంట్స్ ఇది అనుకుంటా ఆ లైన్ యూజ్ చేశారు వాళ్ళు ప్రోమోలో. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది, ఇది అక్షర సత్యం. సో అంటే వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కంటెస్టెంట్స్ అని చెప్పి మనం బయట నుంచి ప్రిడిక్ట్ చేయలేకపోయాం. మేబీ బిగ్ బాస్ టీమ్ ఇంకో విధంగా కూడా వాడి ఉండొచ్చు. ఏంటి అంటే లోపల వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా మీరు ప్రిడిక్ట్ చేయలేరు అని. అంటే ఏంటంటే జనరల్గా మనం ఈ కంటెస్టెంట్స్ ఇలా నామినేట్ చేస్తారు, ఈ కంటెస్టెంట్ ఈ టాస్క్లు ఇప్పుడు నెక్స్ట్ చేయబోతారని చెప్పి జస్ట్ జనరల్గా మనకి ఇస్తేస్తుంటాం కదా, మీరు అది కూడా చేయలేరు ఈసారి, అలాంటి కంటెస్టెంట్స్ని ఎతికి తెచ్చాము అని చెప్పి చెప్తూ ఉండొచ్చు. ఇది జరిగితే మాత్రం నిజంగా సూపరే. ఆ కంటెస్టెంట్స్ మనకి బయట ఎంత ఫేమస్ అయినా కాకపోయినా కూడా సీజన్ మాత్రం అసలు అలా అలా ఆకాశానికి వెళ్ళిపోయింది అనమాట. ఎనీవే, సో ఇక్కడ నుంచి బిగ్ బాస్ సీజన్స్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మన వీడియోలు వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు, నేను వీడియోలు చేసి పెడతానే ఉంటాను, మీరు లైక్లు కొడుతూ ఉండాలన్నమాట. లాస్ట్ ఇయర్ మన సీజన్ ఎండ్ అయ్యేపాటికి 42.6 42.7 42,000 చిల్లర సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. దాని తర్వాత కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఓకే. సో మన ఫస్ట్ టార్గెట్ ఆ 42K రీచ్ అవ్వటం అనమాట. విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 డేస్ రీచ్ అయిపోతే సూపర్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రివ్యూస్ చూసేవాళ్ళంటే రివ్యూస్ చూసేవాళ్ళంటే మాత్రమే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. రివ్యూస్ చూడడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ పాపం బలవంతంగా ఏం సబ్స్క్రైబర్ లాంటివి పట్టమాకండి. అలాగే నేను వీడియో పెట్టినప్పుడు కొద్దిగా లైక్ చేసి చూడండి, దాంతోపాటు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. ఎందుకంటే మన వీడియోలు వచ్చినప్పుడు మీకు తెలియాలి కదా, సో నోటిఫికేషన్ వస్తుంది. ఎనీవే, సో ఈ వీడియోలో మనం ముందుగా ఏ కంటెస్టెంట్స్ లోపలికి ఎంటర్ అయ్యారు, అలాగే లాస్ట్లో ప్రోమో లాస్ట్లో అనిల్ రావుపూడి గారు ట్విస్ట్ ఇచ్చారు కదా, ఏంటి అంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి స్వాప్ అవ్వాలి అని చెప్పి దాని గురించి, అలాగే ప్రోమోలో నేను అబ్జర్వ్ చేసిన ప్రోమోని డీకోడ్ చేద్దాం. సో ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందు కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాం. వాయిస్ కొంచెం బాగాలేదు, సో గత 4-5 డేస్ నుంచి ఫీవర్ తగ్గిపోయింది కానీ, బట్ కోల్డ్ కాఫీ ఇవన్నీ ఉండిపోయినాయి. విజయవాడలో మీరు అందరూ తెలిసే ఉంటుంది కదా, ఫుల్ రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎనీవే, సో మన కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటే 7 అబ్బాయిలు 7 అమ్మాయిలు. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా, ఈ సీజన్ మొత్తం మనకి హిందీ వైబ్స్ కనిపిస్తాయని చెప్పి. సో స్టార్ట్ అయినాయి అనమాట, స్టేజ్ మీద టాస్క్లు అడిచడం, కప్పుల్ ఎంట్రీస్, 3 బెడ్రూమ్లు, ఆ బెడ్రూమ్కి ఒక స్టోరీ. మీరు ఎవరైనా గమనించారా, పిల్లి పుల్లి బొమ్మలు పక్క పక్కన పెట్టారు, దానికి ఏదో లాజికల్గా ఏదో ఉంటుంది. మాట్లాడదాం దాని గురించి, ఫస్ట్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడదాం. ఫోటోలు గీటోలు వేయలేని అబ్బాయి మీ అందరూ తెలిసిందే, ఒకళ్ళిద్దరు తప్పితే. సో ఎలాగో కొన్ని గంటలు అయితే వాళ్ళు మనం చూసేస్తాము. సోనియా అక్లా ఇంతకుముందు మాట్లాడుకున్నదే, జార్జ్ రెడ్డి మూవీలో హీరోయిన్, పైగా తినేది ఎన్జిఓ ఏదో నడుపుతున్నారంట, మొన్న ఎవరో చెప్పారు నాకు. నాగమణికంట, సో ప్రియ స్వాగతం కృష్ణ, ఇంకా ఏదో సీరియల్ వాటిల్లో చేస్తూ ఉన్నాడు. భాషాబాయ్ అనుకున్నాం, మాణిక్ భాష అంత ఫేమస్ కాకపోయినా ఫేమస్. సో బయట ఇప్పుడు మరి టాక్ ఇది ఎలా స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లే, కావాలని మరి మనల్ని స్టార్ట్ చేస్తారా భాషాబాయ్ కుమ్మేస్తాడు అని చెప్పి ముందే అలా చెప్తాం. లోపలికి వెళ్ళాక మనకు అర్థమవుతుంది. బెజవాడ బేబక్క నాగార్జున గారితో మీరు డైలాగ్ ఒక వాయిస్ ఉన్నారు కదా, అది మన అక్కదే. నెక్స్ట్ కిరాక్ సీత, ఈ అమ్మాయి కూడా కిరాక్ పుట్టించింది, ఫుల్ బోల్డ్ అనుకుంటున్నాను, చూడాలి ఎందుకంటే బయట కంటెంట్ని బట్టి. అభయ్ నవీన్, సో పెళ్లి చూపులు వాటిల్లో ఉన్నాడు కదా. నైనిక, డి డ్యాన్స్ ఫేము, ఆదిత్య బొమ్ము మీకు తెలిసిన వాళ్ళే, విష్ణుప్రియ మీకు తెలిసి మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఉంటారు. విష్ణుప్రియ మీద వాళ్ళ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పి, సో కొంచెం బాగా బూస్టప్ గైడింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నాను. సో తిని కూడా న్యాయం చేసిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ఆ పర్సనాలిటీ ఉంది కొద్దిగా. ప్రేరణకమ్మ నేను చూశాను కానీ చెప్తున్నా, టాస్క్లు మాత్రం చించేసిద్ది రాసి పెట్టుకోండి, ఇది మాత్రం నేను చెప్తున్నా. అబ్బాయిలకు మించి ఆడిద్ది టాస్క్లు, టాస్క్ క్వీన్ అనే టైటిల్ 1-2 వీక్స్లో టాస్క్లను బట్టి వచ్చేస్తుంది. నెక్స్ట్ యష్మి గౌడ, నిఖిల్ మలియక్కల్, ఇప్పుడు ఈ పేర్ల వరకు మీరు అన్న పేర్లు, ఈ 12 పేర్లు, ఇప్పుడు ఈ 2 పేర్లు ఏంటంటే పృథ్వీరాజ్ శెట్టి దీన్ని కన్ఫర్మ్ అయ్యాడు. నాగపంచమి అని చెప్పి మా టీవీలో సీరియల్ వచ్చేది, అన్న ఫిజిక్ ఇవన్నీ మాత్రం బాగున్నాయి. సో నేను ఏమని కోరుకుంటా అంటే పృథ్వీరాజ్ వర్సెస్ నిఖిల్, వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ పడితే మనకు ఒక ఊపు వస్తుంది. నెక్స్ట్ నబిల్ అఫ్రీది, ఇది ట్విస్ట్ అంటే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వరకు ఎవరికి తెలియలే ఈ పేరు మాత్రం. మరి ఏవి షూట్ చేశారో మరి ఏం షూట్ చేశారో తెలియదు కానీ మాత్రం బయటికి మాత్రం రాలేదు. నబిల్ అఫ్రీది వరంగల్ డైరీస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేశాను వరంగల్ డైరీస్ అని చెప్పి. సో వీళ్ళు 14 మంది కంటెస్టెంట్స్, 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు, వాళ్ళని పేర్ చేసి పంపించారు. ఎలా పేర్ చేసి పంపించారు ఏంటన్న తెలియదు కానీ ఇది మొత్తం హిందీ బిగ్ బాస్లో ఒకటి ఉంటుందండి, చెప్తాను దానికోసం. ప్రోమో గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓవరాల్గా హౌస్ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం ఎగటగా కూడా ఉండొచ్చు, ఏంటి ఇన్ని కలర్స్ ఏంటి అని చెప్పి. నాకైతే మాత్రం ఎవ్రీ సీజన్ ఫస్ట్ చూడగానే అబ్బో ఏంటి నీకు ఇంత కలర్స్ ఉన్నాయి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తూ చూస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది, ఎప్పుడైనా అంతే ఇది మాత్రం. నెక్స్ట్ మోస్ట్ అన్ఫేవరబుల్ కంటెస్టెంట్స్ అనేసారు కదా, డ్రామా లైక్ నెవర్ బిఫోర్ అనేసారు. సో మరి వీళ్ళు క్రియేట్ చేస్తారా లేదంటే వాళ్ళు చేస్తారా, వాళ్ళకి ఏమైనా కోచింగ్ ఇచ్చి పంపించారో తెలియదు కానీ, సో వీళ్ళు ముందే చెప్తున్నారు ఇంతకుముందు కన్నట్టు. అంటే మేబీ కంటెస్టెంట్స్ మధ్య కాదు, వీళ్ళు చేసే టాస్క్లు కానీ లేదంటే వీళ్ళు మధ్యలో పెట్టే వైల్డ్ కార్డ్ కానీ ఎవరు కానీ డ్రామా లైక్ నెవర్ బిఫోర్ అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్లో పులిని పిల్లిని పక్కన పెట్టారు, మీరు గమనిస్తే ఆ రెండు ఒకే స్పీసీస్ కాదు కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన యానిమల్స్. ఇక్కడ మనకేదో చెప్తున్నారు సీనా,
ఏం చెప్తున్నారంటే నాకు ఏమర్థమైందంటే, ఎంత పిల్లైనా సరే దాన్ని గదిలో బంధించి దాన్ని ఇచ్చేస్తే అది పులికన్నా పవర్ఫుల్ అయిద్ది. ఎంత పులైనా సరే ఒక రింగ్ మాస్టర్, మంచి రింగ్ మాస్టర్ దొరికితే దాన్ని పిల్లికన్నా దారుణంగా ఆడించవచ్చు అని చెప్పి. సో ఈ హౌస్లో కంటెస్టెంట్స్ కూడా ఈ పిలి పులి లాంటి వాళ్ళే, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ ఆ టాస్క్లు, బేస్డ్ ఆన్ పర్సన్స్, బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైము, ఇవన్నీ చూసుకుంటే పిలి పులవచ్చు, పులి పిల్లవచ్చు అన్న విషయాన్ని ఏమైనా చెప్పాలని, మనకేమైనా కన్వే చేయాలని ట్రై చేసారేమో అనిపించింది. ఆ యానిమల్స్కి ఒక్కో దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందేమో, దాన్ని మనకేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూద్దాం. బస్ జస్ట్ ఆ పిల్లిని పులిని పక్కన పెట్టేబట్టి నాకు అనిపించింది అనమాట ఏంటి రెండింటి కాన్సెప్ట్ అని చెప్పి. అలాగే మీరు అక్కడే కనుక గమనిస్తే అదే ఫ్రేమ్లో, ఆ పులి పిల్లి ఉన్న ఫ్రేమ్లో మీరు గమనిస్తే బ్యాక్ సైడ్ ఒక డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ ఆపోజిట్లో ఒక రూమ్ ఉంది, బెడ్రూమ్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ పులికి ఐమూలగా ఆ బెడ్రూమ్ పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ నెంబర్ 2. నెక్స్ట్ ఈ పులికి ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది. సో దేర్ ఆర్ 3 బెడ్రూమ్స్. లాస్ట్ ఇయర్ సీజన్లో కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి, ఈ సీజన్లో కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ బెడ్రూమ్లతో మంచి రసవత్తరంగా సాగేటట్టు ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా గ్రూప్స్ అయినాయి మీకు గుర్తుండే, ఆ బెడ్రూమ్లో నీళ్ళు కూర్చొని మూల కూర్చొని గుసగుసలు ఆడుకునేవాళ్ళు. కొంతమంది అయితే మైకులు తీసేసి పక్క పక్కన బెడ్స్ రెండు కలిపేసుకొని పడుకొని దుప్పట్లు ముసిగేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఆ బెడ్రూమ్స్లో కూడా మైకులు ఉంటాయి, వీళ్ళ మైకులు కాకుండా. అందులోంచి బిగ్ బాస్ వార్నింగ్లు ఎత్తు ఉండేవాడు, ఏ బాబు మా పాప మీరు మైకులు వేసుకోండి అమ్మా, మాకు వినిపిస్తాను మీరేం మాట్లాడాలి, ఇంకొంచెం గట్టిగా వినిపించాలి, ఆడియన్స్ కూడా వినిపించాలి అని చెప్పి వార్నింగ్లు వస్తూ ఉండేవి. అలా మైకులు తీసే స్ట్రాటజీలు అన్ని ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ కూడా ఆ బెడ్రూమ్స్ మీద గట్టిగా ఉంటుంది. అలాగే వీళ్ళకి బెడ్రూమ్స్ మీద నమ్మకం కూడా ఉండేది, ఫలానా బెడ్రూమ్లోకి వెళ్తే డిలక్స్ బెడ్రూమ్ ఏదో ఉండేది కదా లాస్ట్ టైము, అందులోకి వెళ్తే అందులో వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి అందులోకి వెళ్ళడానికి వీళ్ళు భయపడతా ఉండేది, శోభ వీళ్ళందరూ భయపడతా ఉండేవారు. నెక్స్ట్ వాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటాయి, నేను మీ వంక చూస్తా మాట్లాడలేను సార్ అని. అవునా, ఎందుకంటే ఏమో సార్ మీ కళ్ళల్లో ఆ ఫైర్ ఆ సునామీలో నేను కట్టుకెళ్ళిపోతాను. మీరు ఎవరు అక్క అనుకుంటున్నారు కదా, మా బెజవాడ బేబక్క అనమాట, ఆవిడ ఇలాంటి సెటర్ లేగలదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఆవిడ సజెషన్ చూస్తా ఉంటే కొంచెం కంటెంట్ చూస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు మా ఆవిడ చెప్పాడని చెప్పాను కదా తన యాంకర్ సింగర్ అయ్యి అని చెప్పి. సో కైండ్ ఆఫ్ ఆల్రౌండర్, లెట్స్ సీ. అక్క మీద కూడా హోప్స్ ఉన్నాయి బాగానే. నెక్స్ట్ ఈ అమ్మాయి చూడటానికి ఫ్లవర్లా ఉంది కానీ ఫైర్ అని చెప్పి, మేబీ సోనియా ఆకులు అనుకుంటున్నాను నేను ఆ కొంచెం సైడ్ యాంగిల్లో చూసి. వీళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాం అబ్బా, ఇంతకుముందు మనం చూసేసి గుర్తుపెట్టగలం, ఎందుకంటే వాళ్ళు బాగా చూసిన పర్సన్స్, బాగా ఫేస్లు వాళ్ళని అన్ని ప్రోగ్రామ్స్లో ఆటలు ఇట్లా చూసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూసి కనిపెట్టేసేవాళ్ళం, ఇప్పుడు అంత ఈజీగా కనిపెట్టలేకపోతున్నాం వాళ్ళని. నెక్స్ట్ ఎక్స్ట్ డైలాగ్ వచ్చింది ఇందులో, శత్రుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ని నేనే కొట్టుకెళ్ళిపోతాను. ఈయన ఇంకోటి కూడా చెప్పాడు, ఇది ఈ సీజన్ 8 అంట. సో 8 అని చెప్పి, సో నన్ను శత్రుగా చూస్తే కొట్టుకెళ్ళిపోతారని, ఇది మాత్రం ఖచ్చితంగా మన మాణిక్ భాషనే. సో మాణిక్ భాష చెప్పిన డైలాగ్ మాణిక్ భాషను మనం గుర్తుపట్టచ్చు, వెనక నుంచి నడుస్తున్నప్పుడు కూడా ఫ్రేమ్లో గుర్తుపట్టచ్చు ఆయన జుట్టు ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఈసారి బిగ్ బాస్ది అని చెప్పి, ఈసారి 8 అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే కంటెస్టెంట్ స్టాప్ అని చెప్పి నాగార్జున గారు ఆపి, ఈసారి బిగ్ బాస్లో సోలో ఎంట్రీ లేదు రాజా అన్నారు. అంటే ఏం చేయాలి అని చెప్పి. సో ఇవన్నీ హిందీ బిగ్ బాస్లో అనమాట. హిందీ బిగ్ బాస్లో ఒక సీజన్లో ఏంటి అంటే, అబ్బాయిలందరినీ ఏదో సంతలా ముడిపోయే గురిలాగా వరుసగా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక 5 ఆరుగురును అమ్మాయిలు ఒక్కొక్కరిని పిలిచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఒక్కోసారి ఇద్దరు అమ్మాయిలు పిలిచి వాళ్ళకి టాస్క్ పెట్టి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకోమన్నారు. సెలెక్ట్ చేసుకుని అలాగే హౌస్ డ్యూటీస్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఈ హౌస్లో నేను చేయబోతాను సీజన్ 13 సిద్ధార్థ శుక్లా సీజన్ బేసికల్గా, చాలా సీజన్స్లో ఇలాంటివి చేశారు కానీ. సో అలా వాళ్ళ పార్ట్నర్స్ని, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది బెడ్ పార్ట్నర్స్ అని కూడా ఒక సీజన్లో చేశారు, సీజన్ గుర్తురాట్లేదు కానీ. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇందులో చేస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు కూడా మీరు చూస్తే సరిగ్గా స్లో మోషన్లో ఫ్రేమ్ టు ఫ్రేము అక్కడ ఒక 3 ఉన్నాయి, ఎల్లో గ్రీన్ రెడ్ అని చెప్పి 3 బొమ్మలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళే దారిలో ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు చూస్ చేసుకోవాలి, అది మేబీ బెడ్రూమ్స్ అనుకుంటున్నాను నేను. ఆ ఏ బెడ్రూమ్స్ చూస్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి, ఎన్ని బెడ్లు ఉన్నాయో తెలియదు కానీ, ఎన్ని బెడ్స్ ఉన్నాయో తెలియదు కానీ 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో 3 చూస్ చేసుకోవాలి, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ప్రతి బెడ్రూమ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందేమో, రెడ్ అంటే ఒకటి, గ్రీన్ అంటే ఒకటి, ఎల్లో అంటే ఒకటి, అదే పులి పులి కాన్సెప్ట్లాగా ఏమైనా ఉంటాయేమో, లెట్స్ సీ. అక్కడ కిరాక్ సీత నాగమణి కంట, కిరాక్ సీతను చూడొచ్చు కొంచెం, తన హెయిర్ కూడా కర్లీ కర్లీగా ఉంది కాబట్టి చూడొచ్చు. హౌస్ ఫుల్ ఆఫ్ టర్న్స్ అయ్యి అని చెప్పారు. దాని తర్వాత గెస్ట్లు ఎంటర్ అయ్యారు అనమాట, నాని ఎంటర్ అయ్యాడు, నెక్స్ట్ రానా గారు ఎంటర్ అయ్యారు, నివేద థామస్ గారు ఎంటర్ అయ్యారు. సో నాని నాగార్జున గారు సరదాగా, ఏ నాని నాకు హాలిడే ట్రిప్కి వెళ్తాను, చిన్న సహాయం కావాలంటే ఏం చేయాలి సార్, మీ మీ సినిమాలో నన్ను నీరే కానీ చేయమంటారు అంటే, అదంతా కాదు ఇది లేదు రెండు ఊరికి నన్ను జస్ట్ ఇక్కడ వచ్చి ఒక 4 వారాలు షోని హోస్ట్ చేయంటే, అమ్మో అది మాత్రం అడగదు సార్ అంటే, ఎందుకే బాబా నాని అంతలా నా ఇయర్ ట్రోల్ చేశారు నాకు అర్థం కాలేదు అసలు. నానికన్నా బెస్ట్గా ఆ సీజన్ హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళు ఎవరైనా అనిపించింది నాకైతే మాత్రం ఆ సీజన్ 2. సో నానిగారు కరెక్ట్ హోస్ట్ ఏమో మిస్ అయ్యాం నానిగారిని, బట్ ఎనీవే నాగార్జున గారు మాత్రం లాస్ట్ సీజన్ కుమ్మిపడేశారు, ఈ సీజన్ దున్నిపడేస్తారు అనుకుంటున్నా.
ఏనికైనా బిగ్ బాస్ ఇట్టాలంటే నేను ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఓటీటీ హింది బిగ్ బాస్ చూసిన తర్వాత నేను బాగా నేను ఎప్పుడు నిమ్ముతాను, కానీ ఇప్పుడు బాగా రియలైజ్ అయింది ఏంటంటే హోస్ట్ మెయిన్. హోస్ట్ కనుక బాగా చేస్తే ఆ సీజన్ దుమ్ము లేపిద్ది, హోస్ట్ కనుక సరిగ్గా చేయలేకపోతే కంటెస్టెంట్స్ ఎంత గట్టిగా చేసినా సీజన్లో మజా రాదు. దాని తర్వాత అనిల్ రావుపూడి గారు వచ్చారు, ఈసారి లిమిట్లెస్ అంట, ట్విస్ట్ అంట, టర్న్స్ అంట, ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయిపోతుందని చెప్పి నేను ఒకరిని బయట తీసుకెళ్ళాలి, లక్కీ డ్రాలో వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారని చెప్పి. ఇది పాయింట్. సో ఇప్పుడు నిజంగానే కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఉందా లేదా అని చెప్పి, రెండు సీజన్లు బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చెప్పేస్తారా, ఎన్ని జుజీబీ ఊరికినా అంటారు, నిజంగా ఫస్ట్ డే ఎవరిని ఎలిమినేట్ చేసేస్తారు ఏంటి అని చెప్పి. సో ఇలా కనుక నార్మల్గా అందరూ ప్రిడిక్ట్ చేసేటట్టు కనుక జరిగితే ఇంక అందులో అన్ప్రెడిక్టబుల్ ఏముంది? సో అన్ప్రెడిక్టబిలిటీ అన్నది ఏది లేదు కదా. సో నేను అనుకుంటానంటే నిజంగానే ఒక కంటెస్టెంట్ని బయటికి ఎలిమినేట్ చేయకుండా మేబీ ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయి ఒక సీక్రెట్ రూమ్లో ఎందులోనో ఉంచి ఒక గంట ఆగో రెండు గంటలాగో లేదంటే ఈరోజు రాత్రి ఆగో పంపిస్తారేమో అని అనుకుంటున్నా. అలా జరిగితే మాత్రం నిజంగా బాగుంటుంది, ఆడియన్స్కి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, అలా జరిగిద్ది అని అనుకుంటున్నా. మామూలుగా అయితే నిజంగా అయితే ఎవరిని నిజంగా ఈరోజు ఎంటర్ అయ్యి ఈరోజే బయటికి తీసుకెళ్ళిపోయే అంత సినిమా అయితే ఉండదు, బట్ ఇలా జరిగిద్దేమో అనుకుంటున్నా, ఇలా జరగాలని కూడా అనుకుంటున్నా. అలా జరిగితే అక్కడ కంటెస్టెంట్స్ అనుకుని అలా అక్కడ వరకు జరగకపోయినా కూడా కంటెస్టెంట్స్ అందరూ ఎవరో ఒకరు పేరు చెప్పమంటారు, అనిల్ రావుపూడి గారు మీలో ఎవరు, అనిల్ రావుపూడి గారు నా వాయిస్ కొంచెం ఏమంటారు థ్రోట్ ఇది వల్ల కోల్డ్ వల్ల కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదు, మీరు అర్థం చేసుకోండి, నేను అంతకుమించి అమర్యాదగా ఏం మాట్లాడటం లేదు, అలా సౌండ్ అయితే చెప్తున్నా. సో అక్కడ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటారు. సో ప్రతి ఒక్కరు అక్కడ ఇంకొకరి పేరు చెప్తారు కదా, చెప్తే నిజంగా ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి వాళ్ళకి గొడవలు అవుతాయి. అసలు ఏ రీజన్ ఉంటుంది, ఎవరి పేరు ఎందుకు చెప్తారు? సో ఏ రీజన్ ఉండదు, ఏదో రీజన్ చెప్పాలి, ఏదో రీజన్ చెప్పి అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నాడనో లేదంటే బాగా ఫేమస్ అనో ఇలాంటి వెళ్ళిపోతే మనకి ఈజీ అయిపోద్దానో ఏదో రీజన్ చెప్తారు. సో ఇది ఇంట్రెస్టింగ్ అంటే డే వన్ వాళ్ళ మధ్యలో ఫైట్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో డే టూ వాళ్ళకి ఒక రీజన్ ఇస్తున్నారు, మీరు కొట్టుకు సావడానికి మీకు ఒక రీజన్ అని చెప్పి ఇస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజీ అయినా అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ అయితే చేయరు, కానీ ఏదో సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళటం, ఈ రెండిట్లో సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళటం, లేదా వాళ్ళలో గొడవలు పెట్టాలని చెప్పి ఇంటెన్షన్ అయినా అయి ఉంటుంది. ఇది అనిల్ రావుపూడి గారు బాగా హ్యాండిల్ చేయగలరు, ఎందుకంటే ఆయన బిగ్ బాస్ ఫ్యాన్ కాబట్టి బిగ్ బాస్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు అయితే ప్రోమో చూపించారు, ఇంకో ప్రోమో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేబీ ఆ 5 ఆ టైంలో ఒక ప్రోమో ఏదైనా రిలీజ్ చేయొచ్చు. బట్ ఈ సీజన్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కపుల్స్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆలోచించండి, నామినేషన్స్ అలా దొరుకుతాయి, ఇద్దరు కపుల్గా వెళ్ళారు, సో ఇద్దరు కలిపి ఒకటే నామినేషన్ పవర్ ఇస్తారా లేదంటే విడిగా ఇస్తారని, ఇద్దరు కలిపి ఒకటే ఇస్తే ఇద్దరు అలాగే నామినేషన్ ఎవరు అవుతారు? సో ఒక కపుల్లో ఒకళ్ళు నామినేట్ చేసిన ఇద్దరు నామినేట్ అవుతారా లేదంటే ఎవరికి వాళ్ళు వీడిగా ఉంటుందని? ఇద్దరు కలిపి కనుక ఉంటే నిజంగా ఈ కపుల్ అనేది జస్ట్ స్టేజ్ మీద వరకు కాకుండా లోపల కూడా ఉంటే చాలా అంటే చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఇంకొకళ్ళు వెళ్ళాము, వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళని తప్పు చేయడం వల్ల వాళ్ళని నామినేట్ చేస్తే నేను కూడా నామినేట్ అయిపోతాను వాళ్ళతో పాటు. సో మా ఇద్దరి మధ్యలో గొడవలు, నేను ఎక్కడ ఆర్గ్యూ చేస్తావు, అరే నేనేం చేయలేదు కానీ మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వు కపుల్గా వచ్చావు కాబట్టి నువ్వు భరించక తప్పదు అని చెప్పి. అలాగే నేను ఇంకొకళ్ళు వేరే వాళ్ళు నామినేట్ చేయలేదు, నాకు ఒక పేరు ఉంటుంది, వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, అప్పుడు నేను ఒకళ్ళ ఒకే పవర్ ఉంది, నామినేషన్ పవర్ ఒకటే, ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు ఎందుకంటే కపుల్ కదా, రెండు ఇయర్ ఒకళ్ళు నామినేట్ చేస్తే ఇద్దరు అవుతారు కాబట్టి. సో నేను ఒక పేరు చెప్పాలనుకుంటున్నాను, తాను ఒక పేరు చెప్పాలనుకుంటుంది, మా ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు. సో ఇలాంటి తోటి ఉంటుంది. నెక్స్ట్ టాస్క్లు ఎలా ఆడాలి, ఇది కూడా కపుల్స్గానే ఉంటాయి. సో నా కంటెస్టెంట్ వీక్ అనుకోండి, నేను అన్నింటి నీ ఎంత స్ట్రాంగ్ అయినా ఎంత తోపైనా సరే నీ టాస్క్లు విడిపోతూ ఉంటా, సిరాగుడుతూ ఉంటుంది. సో ఇద్దరు వీక్ అయితే వేరే విషయం, ఇద్దరు స్ట్రాంగ్ అయితే ఇంకా వేరే విషయం, ఇద్దరు స్ట్రాంగ్ని పెట్టుంటారు. అదే ఈ కపుల్స్ ఎలా సెలెక్ట్ చేస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ అది కూడా చూడాలి మనం. సో అది మన గ్రాండ్ లాంచ్లో తెలిసింది. నెక్స్ట్ కెప్టెన్సీ, ఎన్ని టాస్క్లు ఆడేది కెప్టెన్సీకి వస్తాయి కదా, ఈ కెప్టెన్సీ అయితే ఎలా అవుతుంది, మరి ఇద్దరు కెప్టెన్లు ఉంటారా కపుల్గా, ఇద్దరు రూల్ చేస్తారా, ఇద్దరు రూల్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఒకరికి డ్యూటీస్ ఇవ్వాలనుకుంటారు, వీళ్ళు ఒకరికి డ్యూటీస్ ఇవ్వాలనుకుంటారు. సో ఇద్దరు కలిపి కంబైన్డ్గా ఏకాభిప్రాయం చేయాలి. మామూలుగా ఏకాభిప్రాయం తీసుకురావడం కష్టం, ముందు వీళ్ళిద్దరు ఏకాభిప్రాయం, తర్వాత మిగతా వాళ్ళ ఏకాభిప్రాయం, అబ్బో సచ్చరంబోలాగా ఉంటుంది ఇది మాత్రం. సో కెప్టెన్ ఎవడు ఉంటాడా లేదా అన్నది కూడా ఒకటి ఇష్యమే. హిందీ బిగ్ బాస్ చూసుకుంటే లాస్ట్ ఓటీటీ సీజన్లో కెప్టెన్సీ లేదు, హెడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఏదో కాన్సెప్ట్ పెట్టారు. ఇవే ఉంటాయి, కెప్టెన్గానే ఉంటాయి, కొంచెం ఈ ర్యాషన్స్ అద్దటం, వీళ్ళకి ఒక ర్యాషన్ వాళ్ళకి ఒక ర్యాషన్. ఇప్పుడు 3 హౌసెస్ ఉన్నాయి కదా, 3 హౌసెస్కి డిఫరెంట్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బెడ్రూమ్ వాళ్ళకి. ఇది లాస్ట్ ఇయర్ హిందీ బిగ్ బాస్ సీజన్లో కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళ కూడా ర్యాషన్ ఏంటంటే ఒక బెడ్రూమ్కి ఒక ర్యాషన్, ఒక బెడ్రూమ్కి ఒక ర్యాషన్, ఒక బెడ్రూమ్కి ఒక ర్యాషన్ ఉండేది. అంటే ఆ బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి ఎంత ర్యాషన్ అని చెప్పి, అంటే స్టోర్ రూమ్లో మొత్తం పెట్టేసి ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క బెడ్రూమ్ వాళ్ళకి ఒక్కొక్క టైం లిమిట్ ఇస్తారు, ఇంత టైం లిమిట్లో వెళ్ళి మీరు ఈ ఐటమ్స్ తెచ్చుకోండి అన్నట్టు అనమాట. సో ఒక బెడ్రూమ్కి ఎక్కువ టైం లిమిట్ దొరుకుతుంది, ఒక బెడ్రూమ్లో తక్కువ టైం లిమిట్ దొరుకుతుంది. అలా ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళిన పెద్ద బెడ్రూమ్ ఏదైతే మేజర్ బెడ్రూమ్ ఉంటుందో, అంటే టాస్క్లు గెలిచిన కానీ ఎవరైనా పెట్టారో గ్రీన్లో, మేబీ గ్రీన్ బెడ్రూమో లేదంటే రెడ్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మొత్తం స్టోర్ రూమ్ని ఖాళీ చేసేస్తారు.
ఏదో అడపదడప కాకరకాయ లాంటివి అలాంటివి వదిలేసి మిగతావన్నీ లేపుకొస్తారు. నెక్స్ట్ బెడ్రూమ్లో మిగతా తీసుకుంటే మూడో బెడ్రూమ్లో ఏం మిగలవు. సో ఈ టైంలో ఆ కెప్టెన్సీ ఇన్వాల్వ్మెంట్, ఆ కెప్టెన్ ఏముంటుందో తెలియదు కానీ ఆ పేరు, బట్ కెప్టెన్సీ లేకుండా ఉండదు. ఇనిషియల్ 1-2 వీక్స్లో కాకపోయినా తర్వాతైనా, ఈ హింది బిగ్ బాస్లో కూడా అంతే, ఫస్ట్ ఫ్యూ వీక్స్లో కెప్టెన్సీ లేకుండా మధ్యలో నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ తక్కువ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అన్ని పనులు అయిపోతాయిలే అని చెప్పి. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఈరోజు మనకు తెలియదు అది కెప్టెన్సీ ఉంటుందా ఎలా ఉంటుంది ఏంటి అన్నది రేపు తెలిసింది. అలాగే ఎలిమినేషన్స్ ఎలా జరుగుతాయి, నామినేషన్స్ అయినాయి, నామినేషన్ అయిన తర్వాత ఓటింగ్ ఉంటుంది. సో కపుల్గా నామినేట్ అయ్యారు కదా, కపుల్కి ఓటింగ్ జరుగుతుందా వెరైటీగా, లేదంటే ఇండివిజువల్గా నామినేషన్స్ అంటే ఓటింగ్ ఇస్తారా? ఇండివిజువల్గా ఇస్తే ఆబ్వియస్లీ ఇండివిజువల్గా ఎలిమినేషన్ ఉంటుంది. కపుల్గా నిజంగా ఓటింగ్ పెడితే మాత్రం ఇది కూడా ఫస్ట్ టైం అవుతుంది, అంటే నేను ఇంకొకళ్ళు కపుల్ అనుకున్నాను కదా, మా ఇద్దరు కలిపి జనాలు ఓట్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు స్ట్రాంగ్ వీక్ కనుకుంటే స్ట్రాంగ్ వాళ్ళ ఓట్స్ వల్ల వీక్ వాళ్ళు సేవ్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే ఇద్దరు వీక్ ఉంటే మాత్రం వెళ్ళిపోతారు ఆబ్వియస్గా. ఒకళ్ళని స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఏంటన్నది కూడా తెలుసుకోవడం కొంచెం కష్టమే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం బిగ్ బాస్ నీకు ఇదో ఛాలెంజ్ అవుతుంది, ఇద్దరు కపుల్గా ఉన్నారు, సింగిల్గా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు. సో ఇలాంటివన్నీ ఇన్ని చాలా ఉన్నాయి అన్నమాట, మామూలుగా లేదు ఈసారి మాత్రం. సో నిజంగా ఇవన్నీ ట్విస్ట్లు కనుక వీళ్ళు మేనేజ్ చేయగలిగితే, ఇలాంటివి ఏమైనా పెడితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తుంది. రెగ్యులర్గా ఉండకూడదు, ఎలాగో కపుల్ ఎంట్రీ చేశారు కాబట్టి రెగ్యులర్ ఓటింగ్ అలా కాకుండా ఇలాగే. అండ్ ఈ సీజన్లో కూడా ఒక్క ఓటే ఉంటుంది అనుకుంటున్నాను నేను, లాస్ట్ ఇయర్ మనకు ఒక ఓటీ ఇచ్చారు కాబట్టి ఈ సీజన్లో కూడా ఒక్క ఓటే ఉంటుంది. హాట్స్టార్ ఓటింగ్ ఉంటుంది, ఫోన్ కాల్ తీసేస్తారేమో, ఫోన్ కాల్ ఉంటుందిలేండి, మనల్ని తీసేస్తే ఉండదు, ఫోన్ కాల్ తీసేస్తే ఉండదు, ఫోన్ కాల్ ఉంటుంది, అది కూడా నాకు తెలిసి ఒక్క ఓటే. హాట్స్టార్ కూడా ఒక ఓటే, కపుల్స్ ఉంటుందా లేదంటే ఎలిమినేషన్ కూడా ఎలా ఉంటుంది, ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా లేదని చెప్పి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ కూడా మాట్లాడుకుందాం, వైల్డ్ కార్డ్స్ కోసం కూడా, ఎందుకంటే 14 మందినే ఎంటర్ అయ్యారు. ఎప్పుడు మనకి 22 మంది, జనరల్గా 20-22 మంది ఎంటర్ అవుతూ ఉంటారు, మరి 14 అయ్యారు, అంటే 6-8 వైల్డ్ కార్డ్స్కి ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఇందులో ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా వెనక రావచ్చు, తొందరగా ఎవరైనా పెద్ద కంటెస్టెంట్ ముందు ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి పొరపాటున, వాళ్ళు వెనక రావచ్చు. మనకి ఇంకా లిస్టు చాలా పెద్ద లిస్ట్ చెప్పుకున్నాం, ఇంతమంది ఇన్ని లిస్టులు అని చెప్పి. సో మరి వాళ్ళల్లో ఉన్నోళ్ళని కూడా తీసుకురావచ్చు. పాత సీజన్ కంటెస్టెంట్స్ని కూడా వైల్డ్ కార్డ్స్గా తెస్తా అంటున్నారు, కానీ అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పాత సీజన్ కంటెస్టెంట్స్ని రియల్ కంటెస్టెంట్స్గా మళ్ళీ వాళ్ళకి రెండో అవకాశం ఇచ్చి ఎంటర్ చేయడం అది పెద్ద బిగ్ బాస్లో, అది ఓటీటీలో లాంటిలో అయితే వేరే విషయం, కానీ వాళ్ళు వచ్చి బిగ్ బాస్ గెలిచే అంత స్కోప్ ఉంటుందా అంటే ఉండదు. గెలిచినా కూడా ఆ సీజన్కి న్యాయం జరిగిద్ది అంటే ఐ డోంట్ నో. అలాగే ఎక్కువ వారాలు చూసేసిన కంటెస్టెంట్స్ మళ్ళీ వస్తే మరి వాళ్ళు బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఆడియన్స్ బయట నుంచి చూసేటప్పుడు, యాజ్ ఆడియన్స్ నేను చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుని ఆడితే వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అంటారు, వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కరెక్ట్ చేయకుండా అలాగే ఉంటే ఏం మారలేదు అంటారు, తలకాయ నొప్పి. సో వాళ్ళు రావటం కన్నా రాకపోవడం ఉత్తమం, కానీ బట్ వీళ్ళు ఒక గేమ్ ట్విస్ట్ టర్న్ పెట్టారా ఏదో పెట్టారు కాబట్టి వస్తారు. బట్ వాళ్ళని కూడా యాజ్ ఎ కంటెస్టెంట్గా పరిగణిస్తే మాత్రం ప్రాబ్లమే. ఇంతమంది హిందీ బిగ్ బాస్లో పాత వాళ్ళని తెచ్చినప్పుడు ఏం చేస్తారంటే వరుసగా ఎలిమినేట్ చేస్తారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంతమంది తెచ్చినా వాళ్ళని టాప్ 5 వరకు తీసుకెళ్లారులేండి, టాప్ 5 వరకు తీసుకెళ్లారు, విన్నరం చేయలేదు ఇప్పుడు వరకు ఎవరు కూడా, రీఎంట్రీ ఇచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా విన్నర్ అవ్వలేదు కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్. బట్ టాప్ 5కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో పూర్తిగా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉంది. సో వైల్డ్ కార్డ్స్గా చాలామంది పేర్లే మీరు వింటారు, ముఖ్యంగా శోభా శెట్టి, తేజ, హర్యానా పేరు ఒకటి వినిపించింది. హర్యానా ఎన్నిసార్లు వచ్చిందో, హర్యానా ఇంకోసారి వస్తే మాత్రం హర్యానాకి ఆడియన్స్ మాత్రం యాక్సెప్ట్ చేసే పొజిషన్ లేదు. హర్యానా రాఖీ సావంత్ తెలుగు బిగ్ బాస్ అయిపోయేటట్టు ఉంది, అన్నిసార్లు రాఖీ సావంత్ పద్దాక వాళ్ళకి ఏదైనా సీజన్ డౌన్ అవ్వగానే టీఆర్పీ తగ్గంగానే వాళ్ళు రాఖీ సావంత్ని పంపిస్తారు. రాఖీ సావంత్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ హర్యానా వచ్చిన తర్వాత మరి ఇప్పటికి యాక్సెప్ట్ చేస్తారు లేదు ఆడియన్స్ తెలియదు. నాకైతే మాత్రం బోర్ కొట్టింది, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఓపెన్గా, ఎందుకంటే చూసాం 2 సీజన్లు చూసేసాం, ఆ కేఫ్లో చూసేసాం, బజ్ గోస్ట్గా చూసేసాం, ఇంకెంత చూస్తాం. అలాగే షన్ను పేరు ఒకటి వినిపించింది, రన్నర్ అప్ షన్ను లాస్ట్ టైము, సో వస్తాడు కాంటాక్ట్ చేశారని చెప్పి. ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీలు కూడా అయినవి అయినవి, సో మరి వస్తారా అలా తెలియదు. అలాగే హిందీ బిగ్ బాస్ వైబ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి లోపలకున్న కంటెస్టెంట్స్కి ఎవరికైతే బయట ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా రావచ్చు. సపోజ్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, వాళ్ళ ఇష్యూస్ కానీ బయట ఎవరితో ఇష్యూ ఉన్నా లేదంటే బయట ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నా వాళ్ళని కూడా ఎంటర్ చేయొచ్చు. సరదాకి కావ్యాన్ని కూడా ఎంటర్ చేస్తే మన ఆశ్చర్యం, సీరియల్ నడుతుంది లేండి, జోరుగా జోక్గా అన్న తను రాదులే కానీ చెప్తున్నా. అలా బయట ఎవరితో ఇష్యూస్ ఉన్నా లేదంటే మనల్ని తెలుగు బిగ్ బాస్ అప్పుడు ఎంతమంది తెలుగు క్రియేటివ్ టీం ఉన్నప్పుడు, డైరెక్షన్ టీం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి డిస్కులు చేసేవాళ్ళు కదా. అసలు మీకు సీజన్ 3లో వరుణ్ సందేశ్తో పాటు ఇంకొకళ్ళు రావాలి, తను వస్తే తినరానని చెప్పి, తినొస్తే తినరానని చెప్పి ఆగిపోయారు. సో ఎందుకంటే ఇప్పుడు ఆ కాంట్రవర్సీ కానీ అలాంటిది చేయడం అనమాట. మనలో తెలుగు టీం అంటే ఎందుకు లేనిపోయిన కాంట్రవర్సీ, బట్ హిందీ వాళ్ళు అలా కాదు, ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుగుతారు. హిందీ బిగ్ బాస్లో మేజర్గా కాంట్రవర్సీస్ మీద షో అంతా నడుస్తుంది, టాస్కులు గీసుకులు అన్నీ పోయినాయి. పాత అది పాత బిగ్ బాస్ అది. ఇప్పుడు ఏంటంటే కొంతమందిని తీసుకురావటం, వాళ్ళకి ఎవరితో బయట గొడవలుంటే వాళ్ళని తీసుకొచ్చి లోపలేయటం, వాళ్ళు గొడవలు పడతాంటే చూసి చప్పట్లు కొట్టడం, ఇంతే ఉంది ప్రజెంట్ సీజన్ మాత్రం. అది బోర్ కొట్టేసింది ఫుల్ హిందీ బిగ్ బాస్, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. మొన్న ఎవరైతే పోస్ట్ పెడితే కింద మాకు ఓల్డ్ బిగ్ బాస్ కావాలని చెప్పి వాళ్ళు పెద్ద కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో అదనమాట సంగతి. నైట్ ఈ లోపల ప్రోమో వస్తే ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇంకో విషయం, ఏదో కాంట్రవర్సీస్ ఏమో నడుస్తున్నాయి, మనకు అసలు
అలా మనకి అసలు నాకు అసలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారని, మనకు అసలు సంబంధం లేని విషయం, మన కాంట్రవర్సీస్ దూరం. మనం బిగ్ బాస్ డే 1 స్టార్ట్ అయింది, మనం బిగ్ బాస్ కోసం మాట్లాడుకున్నాం, బిగ్ బాస్ కోసం మాట్లాడుకుంటాం. డే 105 ఎండ్ అయిపోయింది అంతే. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అసలు షో ఎండ్ అయిపోయిన ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకు వెళ్తాం అనవసరం. అసలు వాళ్ళు గెలవని ఓడిపోని టాప్ 4 అని టాప్ 6 అని ఎవరైనా సరే, దాని తర్వాత రివ్యూయర్స్ అంటారా వీళ్ళు మరి ఏంటో నాకు తెలియదు కానీ నాలుగు గొడవలు వాళ్ళు సార్ట్ చేసుకుంటారు. ఇంకా తమ్ముళ్ళు కూడా ఏదో పంపించారు, ఎవరో పెట్టారు, ఏ రివ్యూయర్ నా ఇంటర్వ్యూ కూడా పెట్టలేరని చెప్పి ఎవరైనా ఎందుకు ఎవరిదైనా ఇంటర్వ్యూ చేస్తారు. సో జనరల్గా ఏంటంటే మీరు ధైర్యవంతులు కాబట్టి, ఆల్రెడీ ఫీల్డ్లో చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, మీరు బిగ్గర్ బెటర్ అండ్ బోల్డ్ కాబట్టి డైరెక్ట్గా రివ్యూయర్స్ పేర్లు పెట్టి ఈ ఎక్స్వైజెడ్ రివ్యూయర్స్ నన్ను నేమ్ పేకలేరు అని పెట్టింటే వేరేగా ఉంటుంది. మరి ఏంటో అయినా ఎనీవే, నేను దాని గురించి వెళ్ళి నన్ను అన్నారో ఎవరు అన్నారో మనకు ఎందుకు కాంట్రవర్సీస్ అని, మనం బిగ్ బాస్ కోసం మాట్లాడుకుందాం, ఎపిసోడ్స్ కోసం మాట్లాడుకుందాం. ఎవరైనా రివ్యూయర్స్ మనల్ని బాగా పలకరిస్తే మనం వాళ్ళకి బాగా మాట్లాడతాం, ఎవరు మనల్ని ఏం పలకరించకపోతే మనం వాళ్ళ జోలికి వెళ్దాం, మనకు అనవసరమైన విషయం అంతే. ఎనీవే, సో వీడియో లైక్ చేశారనుకుంటున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 42K మన టార్గెట్, 1 వీక్లో కొట్టేద్దాం అబ్బా, తర్వాత 50K కొట్టాలి, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో మీ కోరిక ఏంటో తెలియదు కదా. మీకు ప్రోమో అనిపించిందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.